బీఐఎస్ రిక్రూట్మెంట్ 2024, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిక్రూట్మెంట్ 2024. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దాంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి వేకెన్సీ అండి. సో దిస్ వీడియో ఇస్ క్యాటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024, జాబ్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ గౌ జాబ్ వేకెన్సీ 2024. సో దీంట్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి అప్రాక్సిమేట్గా పే స్కేల్ వచ్చేసి లెవెల్ 10 పే స్కేల్, 1,11,780 పర్ మంత్ ఉంటుంది పే స్కేల్. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి 15 వేకెన్సీ వచ్చేసి సో డిఫరెంట్ స్ట్రీమ్స్లో కెమిస్ట్రీ, సివిల్, ఎలక్ట్రికల్ ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. 15 వేకెన్సీస్లో కెమిస్ట్రీ టోటల్ వచ్చేసి 2 వేకెన్సీ అండి. ఇక్కడ కెమిస్ట్రీ స్ట్రీమ్లో, కెమిస్ట్రీ డిసిప్లైన్లో 2 వేకెన్సీస్, 1 for unreserved, 1 for OBC క్యాటగిరీ. అండ్ సివిల్ స్ట్రీమ్లో టోటల్గా 6 వేకెన్సీస్, 2 for unreserved, 2 for OBC అండ్ 1 for SC క్యాటగిరీ. అండ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వచ్చేసి టోటల్గా 7 వేకెన్సీస్, దాంట్లో 2 for unreserved, 2 for OBC అండ్ 2 for SC క్యాటగిరీ అండ్ 1 for EWS క్యాటగిరీ. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్గా 15 వేకెన్సీస్, దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 5 వేకెన్సీస్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, బ్యాచులర్ డిగ్రీ ఉండాలి అండ్ మీరు గేట్ క్వాలిఫై ఉండాలి. సో హ్యావింగ్ క్వాలిఫైడ్ గేట్ స్కోర్, గేట్ ఐదర్ 2022 లేదా గేట్ 2023 లేదా గేట్ 2024 క్వాలిఫై ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ద లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 16/8/2024. సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వారైతే సివిల్ ఇంజనీరింగ్ గేట్ పేపర్ క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫై అంటే మంచి మెరిట్లో కూడా ఉండాలి. సో గుడ్ స్కోర్, గేట్ గుడ్ స్కోర్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ వచ్చేసి డబల్ ఈ గేట్ డబల్ ఈ పేపర్ ఇచ్చి ఉండాలి. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి, సో కెమిస్ట్రీ స్ట్రీమ్కి చెందిన వారైతే సివై కెమిస్ట్రీ గేట్ పేపర్ ఇచ్చేసి ఉండాలి. ఐ మీన్ టు సే గేట్ పేపర్ అపియర్ అయి ఉండాలి. సో ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వారికి డబల్ ఈ అండ్ సివిల్ స్ట్రీమ్ వారికి సిఈ అండ్ కెమిస్ట్రీ వారికి సివై. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. ఈ పర్టికులర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి. సివిల్ స్ట్రీమ్ అయితే సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. ఒకవేళ కెమిస్ట్రీ స్ట్రీమ్ అయితే మీకు మాస్టర్స్ డిగ్రీ నేచురల్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ ఇన్ కెమిస్ట్రీ డిసిప్లిన్ విత్ నాట్ లెస్ దెన్ 60% ఆఫ్ మార్క్స్, ఇంకా గేట్ క్వాలిఫై అయి ఉండాలి ఐదర్ 2022, 2023 లేదా 2024. సో ఇది ద లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి ఇక్కడ 16/8/2024. సో ఈ పర్టికులర్ డేట్ వరకు మీకు 30 ఇయర్స్ లోపు అన్రిజర్వ్డ్ క్యాటగిరీ వారికి 30 ఇయర్స్ అండి మ్యాక్సిమైజ్ క్రైటీరియా. రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాటగిరీ వారికి రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీకి చెందిన వారైతే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాటగిరీకి చెందిన వారైతే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాటగిరీకి చెందిన వారైతే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఒకవేళ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ అయితే 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాటగిరీ అయితే 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉంది. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది క్రైటీరియా. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది బేస్డ్ అపాన్ ద గేట్ స్కోర్. సో గేట్ 2022, గేట్ 2023 లేదా గేట్ 2024 షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేశాక షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ది పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి డన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది వ్యాలిడ్ గేట్ స్కోర్. సో గేట్ స్కోర్ బట్టి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ గేట్ స్కోర్, షార్ట్ లిస్టింగ్ విత్ గేట్ స్కోర్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఆఫ్టర్ పర్సనల్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇక్కడ 85% ఆఫ్ వెయిటేజ్ వచ్చేసి గేట్ స్కోర్ అండి. 15% ఆఫ్ వెయిటేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ మార్క్స్కి 15% ఆఫ్ వెయిటేజ్ ఇస్తారు. సో ఇది క్రైటీరియా. సో ఇక్కడ ఈ ఒకవేళ మీకు మంచి గేట్ స్కోర్ ఉంటే, ఈ పర్టికులర్ డిసిప్లిన్స్లో మీకు క్వాలిఫై ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ హౌ టు అప్లై, సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ bis.gov.in కెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27/7/2024, లాస్ట్ డేట్ వచ్చేసి 16/8/2024. సో ఇది లాస్ట్ డేట్. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. సో ఒకవేళ మీకు మంచి గేట్ స్కోర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో బట్ డిపెండింగ్ అపాన్ గేట్ స్కోర్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.